ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై కృపాతిశయములు గల దేవుడు. 86వ కీర్తన 5వ వచనం. నీకు మొరపట్టి వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎప్పుడూ తన కృపను వెల్లడి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట ఒకటి మనకి వినపడుతూ ఉంది. నీకు మొరపెట్టు వారి అందరి ఎడల అనే ఒక మాట. అంటే దేవునికి ఎందరైతే మొరపెడతారో, మన భాషలో చెప్పాలి అంటే దేవునికి ఎందరైతే ప్రార్థన చేస్తారో, ఎందరైతే వారి సమస్యను, వారి అవసరతలను, వారి అక్కర్లను దేవునికి తెలియచేస్తారో, వారి ఎడల దేవుడు తన కృపను చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట, దేవుడు మన ప్రార్థన విని జవాబు ఇస్తాడో లేదో రెండో విషయం, కానీ ఒక మాట, మనము దేవునికి కృపకు పాత్రలు అవుతున్నామని అర్థం. ఎవరైతే దేవుని కృపకు పాత్రలు అవుతారో ఖచ్చితముగా వారి మొర దేవుడు విని వారికి సహాయము దేవుడు చేయబోతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోకపోతే ప్రతిసారి దేవుణ్ణి నిందించే వారంగానే ఉంటాం. కనుక ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. దేవుడికి మొరపెట్టు వారందరి ఎడల దేవుడు తన కృపాతిశయములను చూపిస్తూ ఉన్నారు. కనుక ఎవరైతే దేవుని యొక్క కృపాతిశయములు పొందుకోగలుగుతారో లేదా దేవుని కృపకు పాత్రలు అవుతారో, ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు గొప్ప మేలే దాచి ఉంచున్నాడు, గొప్ప ఆశీర్వాదమే వారు పొందుకోబోతున్నారు. కనుక దేవునికి కృపకు పాత్రలు అవుదామా? ఇది నా నీ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాతిశయం కలిగిన దేవా, మీకు వందనాలు. మా ఎడల మీకున్న ప్రేమను బట్టి, శ్రద్ధను బట్టి కోటాని కోటి స్తుతి, ఘనత, మహిమా ప్రభావాలు ఆరోపిస్తున్నా. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం కలిగిన దేవుడని, ఖచ్చితంగా మా మొరలకు మీరు వింటున్నారని, జవాబు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాం. ఇది నాన్న ఎందరైతే వారి మోకాల మీద నిలబడి వారి కష్టాన్ని, ఇబ్బందులు మీకు తెలియచేశారో, ఖచ్చితంగా వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తారని విశ్వసిస్తూ, ఇది నాన్న మా పనిబాట్లను, ఉద్యోగాలను, వ్యాపారాలను, పిల్లల చదువులను, విశేషంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి మీ హస్తా కప్పచెప్పుకుంటూ మా రక్షకుడైన యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.